కాకా నమస్తే నమస్తే ఏం పేరు యాకూబ్ నా పేరు యాకూబ్ ఏం చేస్తుంటారు ఏ కూల్ పని చేస్తాం కూల్ పని ఓకే ఎంత ఇస్తారు మరి రోజుకి రోజుకి 1000 రూపాయలు సార్ 1000 రూపాయలు సార్ సరిపోతున్నాయి నమస్తే సరిపోదలు ఇక ఎక్కువ ఇమండి ఆడిస్తారు ఎక్కడో పెరిగినాయి రేట్లు పెరిగినాయి మనసులకు అన్ని రేట్లు 500 లోడ్ పడకపోతే ఇటు వస్తాయి లేదా అది साधारण अंत मध्य तरगति कुटाल परस्ति मध्य तरगति टीआरएस चाना घोर స్టేషన్ కనపడుతుంది సో మరి ఇప్పుడు ఏదైతే 9 సంవత్సరాల్లో మరి కేసీఆర్ వచ్చిండు మరి ఎట్లా అనిపిస్తుంది పాలన ఒక పని లేదు ఒక పార్ట్ లేదు ఏది లేదు కేసీఆర్ గెల్తే మొత్తం దేశాన్ని అమ్ముతాడు సార్ ఇప్పుడు రైతుల పరిస్థితి మీరు పొలం ఉందా ఉంది కదా ఎట్లా ఉంది మరి రైతుల పరిస్థితి ఎట్లా ఉంది రైతులకు ఏం లేదు వాళ్ళకి ఏం లేదు పైసలని తాడు 5000 10000 ఇచ్చి రైతు బంధాన్ని తాడు గవి తాడు అది నోనికే ఉన్నది 10 ఎకరాల నోనికే వానికి రూపాయలు అయిన పోతాయని ఇక 5 గుంటలలోని గవి పైసలే ఇక్కడొక గుంట భూమి లేదు ఇక్కడొక ఇల్లు లేదు ఒక జాగ లేదు ఏది లేదు ఇప్పటివరకు కాంగ్రెస్ ఇచ్చిన ఇళ్ళలోనే ఉంటారు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ అంటారు సార్ 6 లక్షల గృహాలు అంటే ఇల్లు కట్టుకోవడానికి 6 లక్షలు ఇస్తాం అంటున్నారు ఏదో 4000 పెన్షన్ అంటారు మరి ఎట్లా అంటారు నమ్మచ్చు అంటారా అది అదైతే నమ్మేది కాదు ఇప్పుడు ఇండ్లు అంటే ఓకే 4000 పెన్షన్ 5000 పెన్షన్ గ్యాస్ అదైతే 500 గ్యాస్ ఇప్పుడు 1500కే గ్యాస్ దొరుకుతలేదు 500కే ఎక్కడ దొరుకుతాయి గ్యాస్ ఏనాడట్లా గెలవాలని అన్ని చేస్తారు కాంగ్రెస్ అయితే కన్ఫర్మ్ గా గెలవాలనుకుంటున్నాం ఇప్పుడు వరంగల్ పచ్చి ఇక్కడ అంటే నీవు చూస్తున్న దాని ప్రకారం మరి ఇక్కడ వరంగల్ ఏమైనా అభివృద్ధి ఏమైనా కనిపిస్తుందా కాంగ్రెస్ వరంగల్ ఇప్పుడు నువ్వు చూస్తున్న దాని ప్రకారం గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఏమైనా మార్పు కనిపిస్తుందా ఏం మార్పు లేదు అది ఎట్లున్నా అట్లనే ఉన్నాయి ఓకే బాబాయ్ నాలుగు ఓట్లున్నాయి కాంగ్రెస్ కే పడదు ఓకే బాబాయ్.